తెలుగు టీవీ తెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్ తను ఏ సీరియల్లోనూ నటించడు. ప్రతి షోకు యాంకరింగ్ చేస్తానంటూ ముందుకు రాడు. కానీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది తనకు. తను ఆ ఆదరణకు అర్హుడే. డౌన్ టు ఎర్త్. స్కిట్ కోసమే అయినా సరే తన మీద తనే సెటైర్లు పేల్చినా సరే లైట్ తీసుకుంటాడు. కానీ మల్లెమేళ కంపెనీ తాలూకు వర్గ కలహాల్లో పడి నలుగుతున్నాడు. ఒక్కో షోలో అడ్డంగా కత్తిరించుకుంటూ వెళ్తున్నారు. పండుగ ప్రత్యేక షోలు కట్, డి డ్యాన్స్ షో కట్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్స్ట్రా జబర్దస్త్ మాత్రం మిగిలాయి. ఒకటి కమెడియన్, మరొకటి యాంకర్. ఇక వీటికి ఎప్పుడు కత్తెర పడుతుందో తెలియదు. సుధీర్ ప్రస్థానం తర్వాత ఎటువైపు వెళ్తుందో కూడా తెలియదు. కానీ సుధీర్ అనే పేరును రష్మి అనే పేరుతో జత లేకుండా ఊహించలేం కదా. 8 ఏళ్లుగా ఇద్దరి నడుమ లవ్ ట్రాక్ను లైవ్గా నడిపిస్తున్నారు. వాళ్ళ కెమిస్ట్రీ నిజంగానే బాగుంటుంది. వాళ్ళ కామెడీ, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ సరసాలు అన్నీ బాగుంటాయి. అయితే ఇప్పుడు దాన్ని కూడా కదిలించే పనిలో పడ్డట్టున్నది మల్లెమాల కంపెనీ. నిజమేనా? చివరకు రష్మి సుధీర్ల బంధాన్ని కూడా చీల్చి సుధీర్కు ఒక కొత్త జోడిని జత చేసి ఇంకో కొత్త లవ్ ట్రాక్ తెరలేపుతున్నారా? టీవీల్లో ప్రేక్షకులను పిచ్చోళ్ళు చేయడానికి రకరకాల లవ్ ట్రాక్లు నడిపిస్తుంటారు. జడ్జీలకు యాంకర్లకు, యాంకర్లకు డ్యాన్సర్లకు, జడ్జీలకు కమెడియన్లకు, యాంకర్లకు కమెడియన్లకు ట్రాకులు క్రియేట్ చేస్తుంటారు. దాదాపు ప్రతి రియాలిటీ షోలోనూ కనిపించేది కథ ఇదే. ప్రతి భాషలోనూ అంతే. అయితే అది ప్రేక్షకులను రంజింపచేయాలి, ఆకట్టుకోవాలి. అలాగైతే ఆ బంధం కృత్రిమమని తెలిసినా కూడా ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తారు. సుధీర్ రష్మి ప్రేమ కథ అది. వాళ్ళది జనం మెచ్చిన లవ్ ట్రాక్. కలిసి ఉంటున్నారా, కలిసిపోతారా, ఇవన్నీ ప్రేక్షకుడికి అక్కర్లేదు. రష్మి సుధీర్ కలిసి కనిపిస్తే అదొక ఆనందం ప్రేక్షకుడికి. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూస్తే మల్లెమాల వాళ్ళు ఇంకేదో కొత్త కథకు తెరలేపుతున్నాగా అనిపిస్తుంది. రష్మిని, సుధీర్ను, పూర్ణను, దీపిక పిల్లిని డీ షో నుంచి తరిమేశారు కదా. అక్కడికి నందిత శ్వేత అనే ఓ సినిమా నటిని పట్టుకొచ్చారు కదా. ఏం చేసినా ఆ షో మాత్రం రక్తి కట్టడం లేదు. నానాటికి తీసుకట్టు రేటింగ్స్. ఇప్పుడు ఆ నందితను శ్రీదేవి డ్రామా కంపెనీకి పట్టుకొచ్చారు. ఒక్క షో అతిథిగానే కావచ్చు కాక, కాకపోతే హొయలు పోతూ వగలు కురిపించింది. సుధీర్ని చూస్తుంటే ఎక్కడికి పోతావు చిన్నవాడా అనిపిస్తుంది అంటూ ఫ్లయింగ్ కిసులు కురిపించింది. ఇద్దరు చుట్టూ బోలెడు లవ్ సింబల్స్ పెట్టేసి ప్రోమో ఎడిటర్లు పండగ చేసుకున్నారు. అంటే ఏమిటి, డీ డ్యాన్స్ షోకు మళ్ళీ వస్తావు లేవోయ్ అని సంకేతాలు ఇస్తోందా? లేక రష్మికి ఈ కత్తెర కూడా పెట్టేసి నందితతో రొమాన్స్ స్టార్ట్ చేస్తారా? ఏం చేస్తారో ఏమో. ఇప్పుడే ఈ కొత్త లవ్ మీద మీమ్స్ స్టార్ట్ అయిపోయాయి.